వచ్చిస్ ఇస్ కోషిక్లీ ఎట్లున్నారు అందరూ సో గెస్ మీకు తమిళ చూస్తే అర్థమే ఉంటుంది ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ మ్యాక్సిమమ్ లోక్ మ్యాక్సిమం మెంబర్స్కి ఇది డౌటే ఉంటుంది ఎప్పుడు ఏ ఏజ్లో జిమ్లో జాయిన్ కావాలి అంటే జిమ్ చేస్తే హైటెమ్మని ఆగిపోతుందా అని చెప్పేసి సో ఈ వీడియో మొత్తం క్లారిటీ అర్థం కావాలంటే లాగి ఇవ్వండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్నే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎంత సోది అని సో కాస్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో గైస్ బెస్ట్ ఏజ్ టు జాయిన్ జిమ్ ఆ టాపిక్ గురించి లాస్ట్కి మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి మీకు హైట్ గురించి ఒక కన్ఫర్మేషన్ ఇస్తాం హైట్ అంటే మనం ఎంత హైట్ పెరుగుతాం దానికన్నా మన కెపాసిటీ కన్నా హైట్ పెంచుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి హైట్ గురించి మాట్లాడుకుందాం కొద్దిసేపు ఫస్ట్ ఫస్ట్ అయితే సో ఫస్ట్ మన హైట్ డిపెండ్ అయ్యేది మొత్తం జెనెటిక్స్ మీద ఉంటుంది కదా జెనెటిక్స్ అంటే ఏం లేదు మన తాతల నుండి మన అమ్మ వాళ్ళ నుండి మన నాన్న వాళ్ళ నుండి వాళ్ళందరి నుండి వచ్చేదాన్ని జెనటిక్స్ అంటాము ఇట్లా వంశపార పర్యంగా వస్తుంది అంటం చూసామా అట్లా వస్తుంది మన హైట్ మొత్తం దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు మా డాడ్ వచ్చేసి ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఉన్నాడు అనుకోండి నేను ఫైవ్ ఎయిట్ ఉన్న మా బ్రదర్ వచ్చేసి ఫైవ్ లెవెన్ ఉండడు సో అట్లా డిపెండ్ అయి ఉంటుంది కొంచెం పెంచుకోవచ్చు మన కెపాసిటీ కన్నా కొంచెం పెంచుకోవచ్చు ఎట్లా అని ఇప్పుడు చెప్తాను సో గైస్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు హైటు మీ కెపాసిటీ కన్నా మీ జెనెటిక్స్ కన్నా ఎక్కువ పెంచుకోవాలంటే మీరు వేయాల్సిన ఏంటి సో పాయింట్ నెంబర్ వన్ వచ్చేసి గైస్ ఇన్ నఫ్ స్లీప్ అనమాట మనం మనం ఎంత రెస్ట్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది అనమాట మనకి స్లీప్ అనేది మస్తు ఇంపార్టెంట్ మన నిద్రలోనే మన గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది సో మనకి స్లీప్ అనేది మీకు ఎంత ఇంపార్టెంటో చూసుకోండి సో మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ పక్కా ఉండాలి డైలీ డైలీ పక్కా స్లీప్ ఉండాలి సో సెకండ్ థింగ్ వచ్చేసి మంచి బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి మంచి ప్రోటీన్ ఫుడ్ మంచి ఫైబర్ ఫుడ్ ఉండాలి మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తాయి ఒకసారి చూసుకోండి ఎట్లాంటి ఫుడ్స్ తీసుకోవాలి కదా అని చెప్పేసి లేకుంటే మనమే ఒక వీడియో వేద్దామంటే చెప్పండి దాని మీద కూడా ఒక వీడియో చేస్తాం కమెంట్ చేయండి సో పాయింట్ వచ్చేసి గెస్ యాక్టివిటీ అనమాట మననే మనం ఎంత యాక్టివ్గా ఉంచుకుంటామో మనకి అంత బెనిఫిట్ ఉంటుంది యాక్టివిటీ అంటే ఏదైనా సరే స్విమ్మింగ్ కానీ బయట పోయి ఏదైనా గేమ్స్ అయినా కానీ మన జిమ్ అయినా కానీ మార్నింగ్ టైం వాక్ అయినా సరే జాగింగ్ అయినా సరే ఏదైనా సరే మనని మనం యాక్టివ్ ఉంచుకుంటే మనకి హైట్కి చాలా యూజెస్ ఉంటాయి మనం ఎంత లేజీగా ఉంటామో దానికి అంత ఎఫెక్ట్ మన హైట్ మీద పడుతుందనమాట ఇవన్నీ ఇవన్నీ పాయింట్స్ మీరు మంచిగా ఫాలో అయితే మీ జెనెటిక్స్ కన్నా మీరు హైట్ పెంచుకోవచ్చు ఎవరు వాళ్ళు పెంచుకునేది బిఫోర్ అంటే బిలో ఎయిటీన్ వాళ్ళకు బిలో ఎయిటీన్ వాళ్ళు అయితే ఈ పాయింట్స్ అన్నీ మంచిగా ఫాలో అయితే మీకు హైట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఏదైనా సరే యాక్టివి యాక్టివిటీలనైతే జిమ్ కూడా వేయచ్చు గైస్ జిమ్ హైట్ ఆగిపోతే అట్లాంటివి ఏమి ఉండదు జిమ్ కూడా వేయచ్చు దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం వచ్చే పాయింట్స్ల సో యాక్టివిటీ అంటే ఏదైనా సరే గేమ్స్ అయినా సరే బయట ఏదైనా యాక్టివిటీ గేమ్స్ రన్నింగ్ జాగింగ్ ఏదైనా సరే స్విమ్ స్విమ్మింగ్ అని ఏదైనా సంథింగ్ యాక్టివిటీ అంటే యాక్టివిటీ అది మనకు యూజ్ అవుతుంది ఎయిటీన్ తర్వాత మన ఏజ్ ఎందుగా అయిపోతుంది తెలుసా సో మన బోన్ల గ్రోత్ ప్లేట్స్ అనేవి ఉంటాయి గైస్ అవి ఏం చేస్తాయంటే మనకి బోన్కి లెంత్ వెడితే యాడ్ చేస్తాయి అనమాట అది ఏమైతుందంటే ఎయిటీన్ తర్వాత గ్రోత్ ప్లేట్స్ అనేవి గట్టి అయిపోతాయి అనమాట ఆ గట్టి అయిపోవడం ఏంటంటే ఇంకా దానికే ఇంకా మనం హైట్ అయిపోతుంది అన్నట్టు ఒక్కసారి గట్టి అయిపోతే మన హైట్ హైట్ పెరగడం అయిపోతుంది అర్థం దానికి గ్రోత్ ప్లేట్స్ అనేవి గట్టి అయితే సో ఇదే అనమాట మన ఎయిటీన్ తర్వాత మనకి హైట్ పెరిగిపోవడానికి కారణం వచ్చేసి మన గ్లోత్ స్ప్రెడ్స్ గట్టి అయిపోతాయి సాలిడ్ అయిపోతాయి దానివల్ల మనం హైట్ పెరగకుండా ఆగిపోతాం ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువ ఎఫెక్ట్ చేసేది మన హైట్ని ఏంటంటే బ్యాడ్ పోస్చర్ అనమాట మీరు మ్యాక్సిమం చూసే ఉంటారు కొంతమంది ఇట్లా వంగి నడిచే వాళ్ళని వంగి ఎక్కువసేపు కూర్చొని కూర్చొని కూడా వాళ్ళకి అలవాటు అయిపోయింది వంగి వంగిపోవడం కానీ ఇట్లాంటి వాళ్ళని చూసే ఉంటారు వాళ్ళకి ఏమైందంటే మస్తు ఎఫెక్టివ్ అయిపోతుంది అనమాట అంటే హైట్ పెరగడానికి మన బోన్స్ ఎంత స్ట్రైట్గా అంటే మనం ఎంత మన పోస్టర్ ఎంత స్ట్రైట్గా ఉంటే మనకి అంత హైట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో మనం స్ట్రెయిట్ ఉంటే దట్ మీన్స్ మనం హైట్ ఎక్కువ ఉన్నట్టే కనిపిస్తాం కానీ తక్కువ ఉన్నట్టు కనిపించము సో ఇది కూడా ఒకటి మస్ ఎఫెక్ట్ వేస్తుంది అనమాట మీ మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేయండి గుడ్ పోస్టర్ మెయింటైన్ చేయడానికి ఎప్పుడు చెప్పుకుంటుండే ఛాతులు ఎప్పుకో చాతులు ఎప్పుకో అని చెప్పేసి అట్లా చెప్పుకుంటూ మీకన్నా కొంచెం అలవాట్ అయిపోతుంది వంగిపోవడం అనేది మనంతలా మనమే ఎఫెక్ట్ చేసుకున్నట్టు అయిపోతుంది మన హైట్ని సో గైస్ నేను ఒక హైట్ గురించి ఒక ఇచ్చిన అనుకుంటున్నా ఒక క్లారి క్లారిఫై చేసిన అనుకుంటున్నా సో మనం మాట్లాడుకుందాం ద బెస్ట్ ఏజ్ టు జాయిన్ జిమ్ సో గైస్ మీరు ఎక్కడనైనా సెర్చ్ చేయండి బ్రౌజర్ చేయండి దాని గురించి మీకు ద బెస్ట్ ఏజ్ టు జాయిన్ జిమ్ అంటే సెవెంటీన్ టు ఎయిటీన్ ఇయర్స్ అనే చెప్తుంది ఎవరిని అడిగినా అదే చెప్తారు మరి జిమ్లో పోయి అడిగినా అని ఎయిటీన్ తర్వాత రారే అని చెప్పేసి అంటుంటారు సో ఎందుకు అంటే మనం చెప్పిన కదా ఇంత ముందుకు లాస్ట్ టాపిక్లా మన గ్రోత్ ప్లేట్స్ అనేవి ఎయిటీన్ తర్వాత సాలిడ్ అయిపోతే మనం హైటు పెరగలేం దాని తర్వాత అని చెప్పేసి మన గ్రోత్ ప్లేట్స్ అయితే ఎప్పుడైతే సాలిడ్ అవుతాయో మనం హైటు పెరగడం ఆగిపోతుంది సో ఇదే అనమాట మెయిన్ రీజన్ అందరూ అట్లా చెప్పడానికి సో నిజంగా మనం జిమ్ వేస్తే మన గ్రోత్ ప్లేట్స్ ఏమైనా పెరగడం ఆగిపోతాయా అంటే బిలో ఎయిటీన్ తర్వాత బిలో ఎయిటీన్ వాళ్ళు బిలో ఎయిటీన్ వాళ్ళు జిమ్ చేస్తే మన వాళ్ళ గ్రోత్ ప్లేట్స్ పెరగడం ఆగిపోతుందా అంటే అస్సలు ఆగిపోదు దానివల్ల దానికి అసలు ఫరకే పడదనమాట మనం జిమ్ చేస్తే గ్రోత్ ప్లేట్స్ పెరగడం ఆగిపోవడం అయితే కాని పని సో ఇంకెట్లా మనకి హైట్ మీద పడుతుంది ఎఫెక్ట్ పడుతుంది అంటే అసలు జిమ్ చేస్తే ఎఫెక్ట్ పడనే పడదు ఒక ఒకటైతే ఉంది ఏంటైతే హెవీ వెయిట్స్ తోటి హెడ్ ప్రెసెస్ స్క్వాట్స్ డెడ్ లిఫ్ట్స్ చేసినప్పుడు మన స్పైన్ అనేది కంప్రెస్ అవుతుందంట కంప్రెస్ అయితే హైట్ పెరిగే ఛాన్సెస్ తక్కువ అని చెప్పేసి అన్నారు సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చెప్తున్నా ఏంటంటే నేను థర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు జిమ్లో జాయిన్ అయినా ఒక త్రీ మంత్స్ చేసిన త్రీ మంత్స్లోనే నేను హెవీ వెయిట్స్ లేపడం హెవీ వెయిట్స్ చేయడం అవన్నీ చేసిన అప్పుడు నా హైట్ వచ్చేసి ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ ఉంటా సో అప్పుడే చేసినా నాకేం చేసినా నాకేం ఏం పడలేదు హెవీ అంటే మరి అంత హెవీ ఏం కాదు కానీ చేసినా మొత్తం మీద జిమ్ అయితే చేసిన త్రీ మంత్స్ దాకా వేసిన త్రీ మంత్స్కి ఎక్కువనే చేసినా అని తెలుసు కానీ అమ్మా ఇంద్ర సో త్రీ మంత్స్కి ఎక్కువనే చేసిన నాకేం హైట్ మీద ఏం పడలేదు మళ్ళీ నేను ఇప్పుడు జిమ్ స్టార్ట్ చేసి కూడా సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన అప్పుడు అప్పుడు ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ మధ్యలో ఫైవ్ 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 సిక్స్ మధ్యలో ఉన్న జిమ్ స్టార్ట్ చేసినప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు సో ఇప్పుడు నా హైట్ వచ్చేసి ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఉంటుంది ఫైవ్ నైన్ మధ్యలో అట్లా ఉంటుంది సో నాకు హైట్ మీదనైతే ఏం ఫరకేం పర్లేదు ఇప్పటికి కూడా నేను నా వీడియోస్ మీరు నా ఇన్స్టాగ్రామ్లో చూసి ఉంటే ఎక్కువ హెవీ లిఫ్ట్స్ ఎక్కువ చేస్తుంటా సో మనకి హైట్ మీద ఏం డిపెండ్ అయితే అదేంది ఏం ఫరకే అయితే ఏం పర్లేదు నాకైతే నా పర్సనల్గా చెప్తే మీకు మీరు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఉన్నట్టయితే మీ ఫిట్నెస్ ఫిట్నెస్ని ఎక్కువ ఫాలో అవుతున్నట్లయితే జెఫ్ సైడ్ తెలిసే ఉంటుంది అందరికీ జెఫ్ సైడ్ అని మొత్తం ఖతర్నాక్ ఉంటుంది బాడీ సో వాడు వచ్చేసి మొత్తం ట్వెల్వ్ ఇయర్స్కే జిమ్ స్టార్ట్ చేసిండ ఇప్పుడు కూడా మొత్తం ఏక్ షేక్ మెయింటైన్ చేస్తాడు బాడీని సో అప్పటి నుంచి జిమ్ వేయడం అవన్నీ వేయడం ఆయన రెస్లరు అవన్నీ ఇంకా వెళ్ళి ఇంకా చాలా ఉన్నాయి ఆయనకి సో ఆయనకు కూడా హైట్ మీద ఎఫెక్ట్ ఏం వల్లే ఆయన కూడా తక్కువ ఏజ్ తక్కువ ఏజ్ ఉన్నప్పుడే స్టార్ట్ చేసిండు తక్కువ హైట్ ఉన్నప్పుడే స్టార్ట్ చేసిండు జిమ్ ఆయన కూడా ఏం వల్లే సో మనం ఇట్లాంటి వీటిని నమ్మి ఎయిటీన్ తర్వాతనే జిమ్ వేయాలని చెప్పేసి మాక్సిమం ఏంటంటే టైం వేస్ట్ చేస్తున్నాం గైస్ మీకు జిమ్ ఉంటే ఎంబటే పోయి జాయిన్ ఇవ్వండి దానితోటి ఏం పడదు సో పర్సనల్గా నేను చూసిన నాకు అర్థమైపోయింది నేనేం హైట్ ఏమి వేరడం ఏం ఆగిపోలేదు సో బయట చూసుకుంటే చాలామంది ఉన్నారు అట్లా జెఫ్ట్ సైడ్ ఎట్లనో అట్లా చాలామంది ఉన్నారు చేస్ట్ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా హైట్ మీద ఫరక్ పడని కూడా సో చెప్పినా కదా ఇది కూడా సమాధాన యాక్టివిటీ కదా జిమ్ చేయడం కూడా ఒక యాక్టివిటీ ఆడికి పోతున్నాం చెమటలు తీస్తున్నాం మనం మొత్తం మీద మన యాక్టివిటీ డన్ వేస్తున్నాం అయిపోడుతున్నాం సో ఇది కూడా యాక్టివిటీ కిందికి వస్తుంది నేను జిమ్ చేసిన తర్వాత నేను ఇంకొక రెండు ఇంచులు పెరిగిన సో మీరే అర్థం చేసుకోండి మన హైట్ ఫరకే పడదు జిమ్కి త్రీ వర్కౌట్స్ టూ వర్కౌట్స్ హెవీ స్క్వాడ్స్ ఓవర్ హెడ్ ప్రెసెస్ ఓవర్ హెడ్ ప్రెసెస్ అంటే షోల్డర్ తోటి చేస్తాం మన పైనకి అవి ఫరగ్ పడతాయి అంటున్నారు కానీ నేను అవి కూడా చేసినా ఏమైతే ఎఫెక్ట్ అయితే కాలేదు సో చూద్దాం మీరు మీకు నిజంగా మీకు అట్లా నమ్ముతారనుకుంటే ఆ రెండు ఎక్స్ సైజులు పక్కకు తీసేసేయండి నార్మల్ స్క్వాట్స్ వేయండి ఫ్రీ స్క్వాట్స్ చేయండి వితౌట్ వెయిట్ తీసుకోకుండా వేయండి తక్కువ వెయిట్ తోటి షోల్డర్ ప్రెస్ చేయండి ఏం పడదు సో మొత్తం మీద మీకు జిమ్ చేయాలని ఉంటే తక్కువ ఏదిలానే జిమ్ ఉంటే వెళ్ళి జాయిన్ చేయండి మీ మమ్మీ వాళ్ళు పంపకపోతే ఈ వీడియో చూపించండి నేను పర్సనల్గా నేను పెరిగిన నేను హైట్ తక్కువ ఉన్నప్పుడే జిమ్లో జాయిన్ అయినా ఇంకొక రెండు ఇంచులు పెరిగినా కాబట్టి అర్థం చేసుకోండి సో అది ఏం ఫరక్ అయితే ఏం పడదు మంచి ఫుడ్ తీసుకోవాలి మంచిగా జిమ్ వేయాలి మంచిగా పెంచాలి సో వీడియో అర్థమైందనే అనుకుంటున్నా దెబ్బ దెబ్బ చెప్పుకుంటే ఏమైనా డిస్టర్బెన్స్ ఎక్కువనే వచ్చినాయి నాకైతే సో వీడియో నస్తే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి పక్కకి బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేస్తే నా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతే ఇంకా ప్లీజ్గా అండ్ హైటైం ఆగిపోలే సో మీకు కూడా నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి నేను పోతే పోనేవ్వండి